గాంధీ తాత కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం. ప్రాణం ఇష్టం కాదు, ప్రాణం అయ్యాల. అన్నం తినకుండా చాలు కడుపు ఎండిపోయింది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా తన ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కడెక్కడి నుంచి రావడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా కూడా అల్లు పుష్ప 2 టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా చూసాం కదా, మ్యూజిక్ బీజిఎం తోనే వచ్చింది, ఎలాంటి డైలాగ్స్ లేకుండా. ఒకసారి మాట్లాడదాం. అందరు ఫ్యాన్స్ అంతా ఇక్కడే గోలగోలగా సందడి సందడి చేస్తున్నారు. అసలు చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంది. ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తారా అంటే జస్ట్ ఒక హాయ్ చెప్తే చాలు అని చెప్పేసి అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ట్రాఫిక్ అంతా కూడా చూసారా, అసలు ఇంత స్పేస్ లేకుండా ట్రాఫిక్ కూడా బాగా జామ్ అయిపోయింది. అసలు ఇక్కడెక్కడ నుంచో ఇంత మంది వచ్చారు ఫ్యాన్స్. అసలు చూస్తుంటే ఎవరితో మాట్లాడలో ఏందో కూడా అర్థం అయితే లేదు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? బాగుంది, బాగుందండి, సార్ చూడాలనిపిస్తుంది, బాగుందండి సినిమా. ఒక హాయ్ చెప్తే చాలండి. ఇంకా కలవడానికి బిజీ ఉంటాడు కదా, చేస్తాం. చెప్పండి, హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. మాధాపూర్ నుంచి. మాధాపూర్ నుంచి ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చినాం. నడుచుకుంటూ వచ్చినావు మాధాపూర్ నుంచి? ఈరోజు బర్త్డే అని తెలుసా? తెలుసు. టీజర్ చూసిన పుష్ప 2 టీజర్? చాలా బాగుంది, నచ్చింది. మాస్ లుక్ లో కనిపించారా? అమ్మవారి గెటప్ లో కనిపించారు, చాలా బాగుంది. చెప్తాం విషయం. లవ్ యూ బన్నీ అన్నా, హ్యాపీ బర్త్డే. లింగంపల్లి, లింగంపల్లి. చూసిన మా జాతర తగ్గేదే, తగ్గేదే. విష్ యూ హ్యాపీ బర్త్డే బన్నీ అన్నా. త్రీ టైమ్స్, టూ టైమ్స్ వచ్చిండు. చెప్పిన దేవుని చూస్తే ఇంకా మతి పోసలే, ఇంకా గ్లూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రేమ్చంద్, ఐఎమ్ ఫ్రమ్ వెమ్లవాడ, వెమ్లవాడ నుంచి వచ్చిన. సో టీజర్ అయితే సూపర్, వేరే లెవెల్ ఉంది. సో గూస్ బంప్స్ వచ్చేసినాయి. సో అలాగే బన్యాన్ చూడడం కూడా ఫస్ట్ టైం, ఇప్పుడే టూ టైమ్స్ చూసేసిన. సో దేవుని చూసినట్టు ఉంది, సింపుల్ చెప్పాలంటే. సో అలాగే హ్యాపీ బర్త్డే బన్నీ అన్న, జై బన్నీ అన్న, జై బన్నీ అన్న. హాయ్, హలో, ఆసమ్, గుడ్ ఫ్యాన్. హాయ్ అండి, నా పేరు బన్నీ మొగలేష్. నేను బన్నీ అన్నకి చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయినా. నేను ఆర్య మూవీ అప్పటి నుంచి బన్నీ అన్న కలవాలని ట్రై చేస్తున్నా, కానీ 7 ఇయర్ 6 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను ఫోటో దిగాలన్నా అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఫ్యాను. కలవని ట్రై చేస్తున్నాం, కలవలేకపోతున్నాము. బన్నీ అన్న అంటే చాలా ప్రేమ. ఇప్పుడు వీడు చూసి గిట కలిస్తే మంచిగా ఒక ఫోటో కావాలని జీవితంలో ఒక కోరిక ఇదంట లైఫ్లో. ఈ వీడియో చూసాను, అన్న ఫోటో ఇస్తే అదృష్టం అనుకోలేదు. పొద్దున మార్నింగ్ 5 గంటలకు వచ్చి వెయిట్ చేసిన, దొరుకుతుందేమో అని. 2 టైమ్స్ కనిపించింది ఇప్పటిదాకా. టీజర్ అయితే వేరే లెవెల్, అసలు మైండ్ పోతుంది. అసలు నిజంగా అట్లా వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఆ రేంజ్ లో ఉంటుందని. వేరే లెవెల్ మస్తు ఇచ్చింది అసలు. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. మా ఫ్యాన్స్ తరపు నుంచి, అందరి నుంచి ఫోటోషూట్ పెట్టన్నా ప్లీజ్. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం ప్లీజ్ అన్న. జై బన్నీ అన్న, తగ్గేదే లే. ఎన్నున్న కడుపో కుడిజన్ కుడుపో కుంజం కుంజం పో. మే పుష్ప 2 మే యాక్టింగ్ కియా, ఒడిశా యాక్టర్ హూ. మే ఆజ్ తక్ 100 పిక్చర్ ఒడిశా మే కియా, లేకిన్ పెహలి బార్ ఆజ్ అన్నా కే ఫ్యాన్ కే సాత్ బైఠ్ కే అన్నా కో దేఖ్ రహా హూ. మేరే కో అచ్చా లగ్ రహా హై. థాంక్ యూ. ఇష్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. కర్ణాటక సాయ, కర్ణాటక సాయ. ఇది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి. చాలా జనాలు అయితే ఉన్నారు ఒక పక్క. ఇక్కడ ట్రాఫిక్ కూడా మనకి అసలు అక్కడ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. చాలా మంది జనాభా అయితే వచ్చారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చూసుకుంటే కనుక చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయితే విచ్చలు పెట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అసలు. అంటే ఆల్రెడీ ఇప్పటికైతే 2 టైమ్స్ బయటకు వచ్చి దర్శనం ఇచ్చారంట. మరి అసలు దేవుడిని చూసినట్టే అనిపిస్తుంది అంటున్నారు. టీజర్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇక్కడ ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. ఇక్కడ మనకు ట్రాఫిక్ ఇదైపోవడం వల్ల మొత్తం మీ పిల్లలకు హైదరాబాద్ షాబార్లు వస్తున్నది, మొత్తం చూసినాకే వస్తున్నది. వీరికి వీళ్ళరు ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక పిల్లలు, ఈ పిల్లలు, ఆ పిల్లలు, మొత్తం ఈ పిల్లలు వస్తుంది. వీరికి చూడు ఎంత
ఫ్యాన్స్ ఉన్నాయి, డాడీ ఫ్యాన్స్ బాగా ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక డాడీల వీడియోలో ఉన్నాయి సార్లా. మొత్తం అది బంజారాస్ రోడ్ లా ఒక ఫంక్షన్ అయిపోయింది, ఆడ డాడీ వస్తుంది, ఆడ ఆడ యూట్యూబ్ లా వస్తుంది, ఆడ మొత్తం ఈ కూడా వస్తుంది ఫ్యాన్స్ చూసినకి. చూడలేదు, ఇప్పుడే వచ్చిన మేము, చూడాలి 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 చూడలేదు అంటున్నా, చూడాలి అంటున్నా. వచ్చారు బాబు, రెండుసార్లు వచ్చారు. ఇక్కడ కుక్కర్పల్లి నుంచి వచ్చాను. చేస్తా మేడం, హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. మేము ఓల్ సిటీ నుంచి వచ్చాం. పుష్ప టూ టీజర్ చూసారా, ఎట్లా ఉంది? చేసినా. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. అసలు ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ఎందుకంటే సార్ చాలా మంది రావడం జరిగింది కాబట్టి. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే అప్పుడు కూడా వచ్చారు, కాకపోతే మనం అప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము, కొంత జనాభా అయితే తగ్గారు. ఇప్పుడైతే అసలు అసలు చూస్తున్నారు కదా మీరు, దాదాపు రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది, ఫ్యాన్స్ అంతా కూడా నిండిపోయారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచి చాలా మంది అయితే, అంటే అల్లు అర్జున్ గారికి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అసలు వరల్డ్ వైజ్ కానీ అర్థమవుతుంది. సో బర్త్ డే రోజు ఆయనని చూస్తే చాలు, కేవలం హాయ్ చెప్తే చాలు, ఒక్క ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి కూడా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వస్తున్నారు కదా, ఇది అసలు కన్నుల పండగగా అనిపిస్తుంది. అందుకే మనకు అక్కడ చూసుకుంటే కూడా మీరు, అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడంతా కూడా ఒక టీమే ఉంది మనకి సెక్యూరిటీగా, అంటే అంత అసలు అంటే దీంట్లో అంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం మళ్ళీ ఏదన్నా అని చెప్పేసి కూడా పోలీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు ఒక పక్క చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికైతే ఒక 2-3 times కూడా హాయ్ చెప్పడానికి బయటకు వచ్చారంట, మరీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంత ఎర్రటి ఎండలో కూడా అసలు బండి గారి కోసము వెయిట్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. ఎండ ఇన్న ఎండలో అసలు వాటర్ లేక ఏం లేక కూడా ఇక్కడ బయట నిల్చొని ఆయన కోసం అసలు ఎంత వెయిట్ చేస్తున్నారంటే, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అల్లు అర్జున్కి. మరి ఒక్కసారి మళ్ళీ మరికొంత మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తుకారాం గేట్ నుంచి వచ్చాం, సికింద్రాబాద్. చూసాం, ఏమన్నారు, హాయ్ చెప్పారా? నేను హ్యాపీ బర్త్డే అన్నాను, థ్యాంక్ యూ అన్నాను. ఫ్యాన్ అని లాటే వేపించుకో. చాలా డేంజర్, మొత్తం బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ బ్లాస్ట్ మొత్తం బర్త్డే బ్లాస్ట్ మొత్తం బర్త్డే బ్లాస్ట్ అంతా టాలీవుడ్ కింగ్. అసలు ఐకాన్ స్టార్ అని ఎంచుకున్నారు ఇక్కడ అల్లు అర్జున్ వేయించుకున్నారు. అసలు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అసలు. వామ్మో 15 days అవుతుందండి వేయించుకొని బర్త్డేకి. ఇక్కడ అంతా కూడా అయ్యో ట్రాఫిక్ అయితే వామ్మో విపరీతంగా ఉంది అసలు. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఇటు వెళ్ళడానికి లేదు, అక్కడికి రావడానికి లేదు, బ్లాక్ అయిపోయింది మొత్తం. ఎంతో మంది ఫ్యాన్స్ అసలు అసలు ఎవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు. అంత అసలు ఇక్కడ నుంచి దాదాపు ఒక్కడి రోడ్ వరకు కూడా బ్లాక్ అయిపోయింది, రోడ్స్ అంతా కూడా. అంత మంది ఫ్యాన్స్ వచ్చారు, ఒక పైన పూల బొకేలతో వస్తున్నారు, కార్లలో వస్తున్నారు, ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు. అల్లు అర్జున్ బయటకు రావడానికి కూడా ఈ ఫ్యాన్స్ అసలు ఎవరిని మీట్ అవ్వాలో ఎవరిని మీట్ అవ్వక అర్థం కాక సప్పుడాక ఇంట్లో కూర్చున్నారు. ఒక 2 times అయితే వచ్చి హాయ్ చెప్పారంట, ఒక ఫోటో కోసం అయితే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఫోటో ఇస్తే చాలా ఫోటో కోసం, కానీ ఇంతమంది ఫోటో అంటే ఆలోచించాల్సిన విషయమే. బౌన్సర్లు మొత్తం బౌన్సర్లు తిరుతురు, ఒక ఫోటో ఇస్తే మంచి ఉంటుంది బన్యాన. ఫోటో గురించే మేము అంత 5 years నుంచి తిరుగుతున్నాం, ఫోటో తిరుగుతలేదు. ఫోటో గురించే ఇక్కడ నల్గొండ నుంచి మార్నింగ్ 4 వచ్చాము. చూశాను, 2 times చూశాను అల్లు అర్జున్ సార్. జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళాడు, కాకపోతే ఫోటోస్ అదే అంటే ఇక అభిమానం అండి, ఏం చెప్పలేము. అంటే అది ఒక ఇన్స్పిరేషన్ అండ్ మూవీస్ చూసి చూసి, ఐ మీన్ పరుగు, ఆర్య, దేశమధురు, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దేశమధురు. దేశమధురు 2022 వచ్చింది,
అప్పటి నుంచి వెళ్ళి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అల్లు అర్జున్ సార్. చూశాను చూశాను. అవును సూపర్ ఉంది, విజువల్స్ మాత్రం బాగున్నాయి. గంగమ్మ జాతర మాత్రం ఈసారి దగ్గర వెళ్ళిపోతుంది, బ్లాక్ బస్టర్ సార్. సార్ విష్ చేయలేదు ఇంకా. సరే విష్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాను, ఆ డ్రీమ్ ఎప్పుడు తీరుతుందో చూస్తాను. అంటే స్టైల్ అయినా ఏదైనా ఆల్ రౌండర్ కదా, అందుకని చాలా ఇష్టం అంట. అన్ని పుష్ప మూవీ అంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడే జస్ట్ టీజర్ చూసాం కదా, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. అది జస్ట్ ఓన్లీ ఆ ఎంట్రీ అయినా పర్లేదు, అంత గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన మూవీలో స్టైల్, యాటిట్యూడ్ దీంట్లో కూడా ఒక లేదు అంతే. ఆయన క్రేజ్ కి పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. హైదరాబాద్ మాకు పుష్ప అన్ని ఇష్టమే, దాంట్లో కొంచెం చాలా ఇష్టపడేది పుష్ప. ఇప్పుడు హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కనిపించారు, దర్శనం అయింది. టూ టైమ్స్ అయింది కేరళ. షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు. బిగ్ ఫ్యాన్, మళ్ళీ ఇంకోసారి కలవాలని ఆశగా ఉన్నాను. ఆల్రెడీ కలిశాను పుష్ప సెట్ లో, పక్కనే ఉండి మాట్లాడాను, చాలా బాగా మాట్లాడాను. దిగే ఫోటో దేవంతా దిగలేదు, కాకపోతే సెట్స్ లో మాత్రం పక్కన ఉన్నాను. రాజమండ్రి నుంచి వచ్చామండి. అవునండి. అల్లు అర్జున్ అంటే డై హార్డ్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అండి. రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం. నైట్ వచ్చామండి, నైట్ 2 సార్లు వచ్చాడు బయట కన్నా. నైట్ 2 సార్లు వచ్చాడు. మాకండి దేశముదురు సరైనడు. జై జై బండి. చూసామండి కొత్త బాలుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. హాయ్ మౌన్ కోషి, మాది లోకల్ హైదరాబాద్ పటాన్చేరు. దర్శనం ఆల్రెడీ నైట్ నుంచి 3-4 సార్లు అయిపోయింది. అయ్యింది మాకు, టెన్షన్ లేదు కానీ జస్ట్ మిస్, సెకండ్ మిస్ అయిపోయింది, అది ఒకటే బాధ ఉంది. కానీ ఫ్యూచర్ లో అన్నతో ఫోటో దిగే ఆశ ఒకటి ఉంది, అది ఎప్పుడు నెరవేరుతో తెలియదు. కానీ ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా ఎప్పుడు నేను చచ్చిపోయేదా కానీ అన్న ఫ్యానే. జై బండి. అన్న నీ కోసం హార్ట్ఫుల్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ వస్తాడు అల్లు అర్జున్. గాంధీ తాత కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. ओडिशा, ओडिशा से जगन्नाथ पुरी से हम सब पैदल यात्रा करके आए हैं, और सबका बर्थडे, सबका बर्थडे के विश करने के लिए. आप हाँ विश हिम और हैप्पी बर्थडे अल्लु अर्जुन जी. 2000 किलोमीटर पैदल. नामपल्ली चूलेदु चूलेदु इंका. मेनी मेनी ऑपरेटर्स ఉంటారు అల్లు అర్జున్. బన్యాన ఆల్రెడీ ఒకసారి వచ్చిండు, నైట్ వచ్చినాం మేము. ఆల్రెడీ మియాపూర్ నుంచి వచ్చినాం, నైట్ వచ్చినాము. నైట్ వచ్చినాం, చూసినాం, చాలాసేపు వెయిట్ చేసినాం, ఆఖరి చూసే ఇంటి పోయినాము. మళ్ళీ పొద్దున్న 6 o'clock వచ్చాము ఇక్కడికి. అన్న బర్త్డే కదా విష్ చేద్దామని చెప్పి ఇందాడు సెకండ్ కూడా ఇచ్చిండు, 2 సార్లు వచ్చి కనిపిస్తుంది కాబట్టి ఇంకా హ్యాపీ హ్యాపీ. నేను ఆర్య,
అంటే అది చెప్పలేక చాలా కిరాకం. అల్లు అర్జున్ సినిమాల నుంచి కొన్ని సినిమాలు తీసుకుంటే ఏదంత బాగా డిఫరెంట్ గా అనిపిస్తుంది సినిమా? నాకైతే చాలా అంత మంచిగా ఉంటాయి నాకు. చూసారా మరి? చూసింది. అల్లు అర్జున్ గారు హాయ్ చెప్పారా? ఆ హాయ్ చెప్పు. విష్ చేయండి మరి. విష్ చేయండి, చెప్పండి. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న. హాయ్, హలో. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? గోపాల నుంచి వచ్చి. ఎక్కడ వచ్చారు మీరు? మేము పొద్దున్న వచ్చాం. కనిపించింది, అదే కనిపించింది. చూసాం, గూస్ బంప్స్, గూస్ బంప్స్ లేచినాయి, గూస్ బంప్స్ లేచినాయి అంటున్నా. ప్రాణం ఇష్టం కాదు, ప్రాణం. ఈ రీజన్ అంటే ఎందుకు? కొన్ని ఇష్టాలకు రీజన్ ఉండవు కదా. అన్న అంటేనే ఇష్టం. సినిమా సినిమా అంటే ఏంది? ఒక్క సినిమాతో కాదు, అన్ని సినిమాలు ఇష్టం. అన్ని సినిమాలు, అన్ని సినిమాలు. పుష్ప మినిమం అభిషన్ చెప్తాడన్న. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బండి అన్న. సినిమాలు తీయాలన్న నువ్వు? ఓకే అండి, థ్యాంక్ యూ. సికాబాద్ నుంచి ఎలా వచ్చిన? చూసి రెండు సార్లు చూసిన. ఇవాళ అన్నం తినకుండా జాలి ఇవ్వాలి, కడుపు నిండిపోయింది. చిన్నప్పటి నుంచి వెళ్ళి అది ఏదో తెలియదు కానీ చాలా ఇష్టం. పుష్ప వన్ చూసినా? చూసినాం, చూసాం. భూబంస్ వస్తాయి, మస్తు ఉంది, చాలా బాగుంది. అన్నకి ఏంటంటే అందలేక బర్త్డే విషయం చెప్పడం రాదు కానీ అన్న ఎప్పటికీ మంచిగా ఉంటే చాలు. అన్న అందలేక బర్త్డే చెప్పడం రాదు కానీ నువ్వు ఎప్పటికీ మంచిగా ఉండాలన్న, అంతే.